నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ధనత్రయోదశి. ధనత్రయోదశి అంటే ఇప్పుడంతా బంగారం కొనుక్కునేందుకు మంచి రోజన్న భావనలో ఉండిపోతున్నారు. ధనత్రయోదశి నాడు ఏదైనా ఒక కొత్త వస్తువు తీసుకోవడం శుభసూచకమే, కానీ ఈ పండుగలో అంతకు మించిన విశేషాలు ఉన్నాయంటారు మన పెద్దలు. అసలు చాలా ప్రదేశాల్లో దీపావళి పండుగ సంబరాలు ధనత్రయోదశి నుంచే మొదలవుతాయి. ధనత్రయోదశి నాడే లక్ష్మీదేవి క్షీరసాగర మధనం నుంచి ఉద్భవించారు. అందుకే లక్ష్మీదేవి ఆవిర్భావానికి సూచనగా ఆమె చిహ్నాలైన బంగారపు వస్తువుల్ని కొందరు పాలతో కడుగుతారు. అయితే లక్ష్మీదేవి అంటే కేవలం ఇక్కడ సంపద మాత్రమే కాదు, సంతానం, విద్య, అధికారం, కీర్తి, ఇలా ఈ సంసారాన్ని దాటేందుకు అవసరమయ్యే సాధనాలన్నింటినీ ఆమె ప్రసాదిస్తుంది. అంతటి లక్ష్మీదేవి ఈ రోజున తమ ఇంటికి వచ్చి ఆశీస్సులను అందించాలని కోరుకుంటారు. శుభ్రత ఉన్న చోటే ఆమె ప్రవేశిస్తుంది కాబట్టి ఇంటిని శుభ్రపరుచుకొని గుమ్మం దగ్గర రంగురంగుల ముగ్గులు వేస్తారు. అమ్మవారికి తమ ఇంటికి దారి చూపేందుకు, దుష్టశక్తుల్ని దూరంగా ఉంచేందుకు నూనె దీపాలను వెలిగిస్తారు. కొందరైతే అమ్మవారిని లోపలకు ఆహ్వానిస్తున్నట్లుగా కుంకుమ, బియ్యపిండి సహాయంతో చిన్ని చిన్ని పాదాలను కూడా ముద్రిస్తారు. ఇక లక్ష్మీదేవిని ఆరాధిస్తూ భజనలు చేయటం, పాటలు పాడడం జరుగుతుంది. లక్ష్మీదేవి సంపదను అందించే తల్లి కాబట్టి ఈవేళ వెండి, బంగారం వంటి ఆభరణాలను కానీ ఇతరితర కొత్త వస్తువుల్ని కానీ తీసుకోవడం శుభమని నమ్ముతారు. అయితే విలువైన వస్తువులే కొనాలని కానీ ఏ వస్తువు అన్నా కొని తీరాలన్న కానీ ధార్మిక గ్రంథాల్లో ఎక్కడా కనిపించదు. ఇక గోమాత కూడా లక్ష్మీదేవికి ప్రతిరూపమే కాబట్టి చాలా ప్రాంతాల్లో ఈ రోజున గోపూజ చేసే సాంప్రదాయం కూడా మనకు కనిపిస్తుంటుంది. ఇక వ్యాపారపరమైన లెక్కలను చూసేందుకు కూడా ఇది శుభకరమైన రోజుగా భావిస్తుంటారు. యముడిని ప్రసన్నం చేసుకునేలాగా ధనత్రయోదశి రాత్రి వేళంతా దీపాలను వెలిగించే ఆచారం కూడా ఉత్తరాదిన విస్తృతంగా కనిపిస్తుంటుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వం హిమరాజు తనయుడికి పెళ్లైన 4వ రోజున పాము కాటుతో మృత్యుగండం ఉందని జ్యోతిషులు చెప్తారు. ఈ విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు ఆ రోజు రాత్రంతా తన ఆభరణాలన్నింటినీ రాసులుగా పోసి అవి దగదగ మెరిసేలాగా దీపాలను బాగా వెలిగించింది. ఆపై కోటలో ఎవ్వరూ నిద్రపోకుండా ఉండేందుకు కథలు చెప్తూ ఉండిపోయిందట. రాజకుమారుని జాతకం ప్రకారం అతనికి పాము రూపంలో కాటేసేందుకు వచ్చేది యముడికి దగదగ మెరిసిపోతున్న ఈ ఆభరణాలు చూసి కళ్ళు బైర్లు కమ్మాయి. రాత్రంతా వేచి చూస్తున్న కోటలో లోపలికి వెళ్లే అవకాశం దొరకపోవడంతో నిరాశతో వెనుతిరిగాడట. అప్పటి నుంచి ఈ దీపాన్ని వెలిగించే ఆచారం మొదలైంది. అలాగే మన ధనత్రయోదశి నాడు వచ్చే మరో ముఖ్యమైన సందర్భం ధన్వంతరి జయంతి. అపర వైద్యుడు ధన్వంతరి కూడా క్షీరసాగర మధనంలో ఈ రోజునే ఉద్భవించాడని ఒక నమ్మకం. అసలు ధనత్రయోదశి అన్న పేరు కూడా ఈ ధన్వంతరి నుంచే వచ్చిందని వారించేవారు లేకపోలేదు. భూలోకంలో అనారోగ్యంతో ఉన్న వారికి తగిన ఔషధాలను సూచించేందుకు ఆ విష్ణుమూర్తే ధన్వంతరిగా అవతరించాడంటారు. దీర్ఘకాలికంగా రోగాల నుంచి ఉపశమనం పొందాలన్నా, ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచైనా తక్షణం తేరుకోవాలన్నా సరే ఈ ధన్వంతరిని ప్రార్థిస్తే ఫలితం ఉంటుందట. ఆయుర్వేదానికి అలాగే వైద్యానికి ధన్వంతరి ఆది గురువు కాబట్టి ఈ రోజున వైద్యులంతా కూడా తనను తలుచుకొని పూజలు చేస్తుంటారు.